అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని నా అనుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లైట్ అప్ లైఫ్ అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మనమందరం ఈ రీతిగా కలుసుకుంటూ ఉన్నాం. ఈ ఇచ్చిన తరుణానికి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము చూచినప్పుడు మత్తయి సువార్త 6:26 ఒక మాట కనపడుతుంది. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న వారిలో కొందరు ఉన్నారు. ఏమైపోతామో, ఎలా బ్రతుకుతామో అనేటటువంటి పరిస్థితులు చాలామంది జీవితంలో ఏలుబడి చేస్తున్నట్లే అక్కడ కూడా ఏలుబడి చేస్తుంది. ఎలా బ్రతకాలా, ఏం జరుగుతుందా, ఏంటా అని కంగారు పడుతూ ఉన్న వ్యక్తులతో ఆయన అంటున్నారు, మొదట మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకండి. ఆకాశ పక్షులు అవి విత్తవు, కోయవు, వాటి చిన్న కడుపును నేను నింపటం లేదా, దేవుడు నింపటం లేదా? ఆలోచన చేయండి, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉన్నాం గనుక ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము. ఏమైపోతాము, మన పిల్లలు ఏమైపోతారు, మన కుటుంబాలు ఏమైపోతాయో అని ప్రతి ఒక్క కుటుంబానికి ఒక కలవరమే. జీవిస్తున్న ప్రతి జీవికి ఇది కలవరమే. కానీ ఆయన మనతో చెప్తున్నాడు, కలవరపడద్దు, కంగారు పడద్దు, వేదన చెందద్దు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట వింటూ వింటూ ఒక ఉద్యోగస్తుడు కలవర పడుతున్నాడు. ఏమనంటే, నేను ఏం చేయను దేవా, నేను ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిపోతాను అనుకో, నేను రిటైర్డ్ అయిపోయాక నా కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఏ రీతిగా పోషించాలి, నెల నెల వచ్చిన జీతము సరిగా సరిపోతుంది, తర్వాత ఫెన్షన్ వస్తుంది, అంతే తప్ప ఇంకా నాకు మిగిలింది ఏముంది దేవా అని బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఉంటుండగానే రిటైర్డ్ అయిపోయారు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాడు తన ఇంటికి వచ్చేస్తూ, నేను నీకు లేనా, నీవు నాకు శ్రేష్టమైన వాడు కావా అని ప్రత్యేకంగా దేవుడు తనతో మాట్లాడిన మాట జ్ఞాపకానికి వచ్చింది. ఇప్పుడు తన చేతికి ఒక కవర్ వచ్చింది. ఏం కవర్ అని అంటే, అది తన సర్వీస్ చేసినంతట్లోని తనకున్నటువంటి డబ్బు, తనకు ఇచ్చినటువంటి శాలరీలో కొంత ధనము గవర్నమెంట్ వారు దాసి ఆఖరిన ఫెన్షన్ డిక్లేర్ చేస్తున్నప్పుడు, ఇదిగో మీ పిఎఫ్లు కటింగ్ చేసిన సొమ్మంతా ఇదిగోండి అని చెప్పి కొంత సొమ్ము ఆయనకి తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చినప్పుడు అది చూసి, ఇది బ్యాంకులో వేసుకుంటాను, దీని మీద వచ్చిన వడ్డీ నేను తింటాను, నా పిల్లలకు పెడతాను అని, దేవా మీరు అన్నారు, మీరు ఉన్నారు, నాకు ఈ ఆదరణ దొరికింది అని అనుకున్నాడు. అనుకునేసరికి ఆయన ఎదురుగుంటనే తన స్నేహితుడైన సేవకుడు కూర్చొని మనసులో అనుకుంటున్నాడు, ఏమని అంటే, ఈయన ఒక ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఈ ఆలోచన ఈయనకుంది, మరి నేను త్వరలోనే చనిపోబోతున్నాను, నా వయసు అయిపోయింది, నేను చనిపోతే నా పిల్లలను, నా భార్యను ఎవరు చూస్తారు, నేను వెళ్ళే సంఘానికి మరొక సేవకుణ్ణి జీతానికి పెట్టుకుంటారు, కానీ నేను చనిపోతే నా భార్య పిల్లలు అనాథలే కదా ప్రభువా, నేను ఈయన ఉద్యోగం చేశాడు కనుక ఈ జీతం వచ్చింది, తిను ఆఖరి దినాల్లో కూర్చొని తింటాడు, ఈయన ఒకవేళ చనిపోయినా భార్యకు సగం వెళ్తుంది, నాకు అది లేదు కదా నాయన అని అంటే ఆయనతో కూడా దేవుడు మాట్లాడారు. ఏమని అని అంటే, జీతం ఇచ్చేవాడను నేను కానా,
నారు నాటిన వాడును నీరు పెట్టక మానేస్తానా, ఎందుకు చింతిస్తున్నావు అని చెప్పినప్పుడు ఆ మాట తీసుకున్నాడు గాని అంత గట్టిగా తీసుకోలేదు. తన ఇంటికి వెళ్ళి రాత్రికి ప్రార్థన చేసుకుని అదే చింతతో పడుకున్నాడు. తెల్ల తెల్లవారుతూ ఉంటుండగా అతని కిటికీ దగ్గరికి ఒక చిన్న పక్షి వచ్చి వాలింది. వాలి నోటితో ఆ మూలన ఉన్న దేనినో పొడిచింది. దాని నోటికి ఒక చిన్న పురుగు అందింది. అది లోపలికి తీసుకుని నమిలేసి మింగేస్తూ రెపరెపలాడుతూ ఎగిరిపోయింది. అది చూసినటువంటి ఈ దైవజనుడు, చిన్న పెట్టకు ఈ మూలన చిన్న పురుగును దాచిన దేవుడు నా దేవుడు, నా యొక్క భవిష్యత్తును, నా పిల్లల భవిష్యత్తును, నా భార్య భవిష్యత్తును ఆయన విడిచిపెట్టేస్తాడా? ఒకవేళ నేను చనిపోతే నేనున్నదానికంటే మరెక్కువగా చూసుకుంటాడు, నాకు బెంగలేదు, ప్రభువా క్షమించండి అని చెప్పి ప్రియమైన వాళ్ళరా, అతడు ప్రభు దగ్గరికి ఒకరోజు సంతోషంగా వెళ్ళిపోయాడు. నిజానికి ఆ కుటుంబం అలా అనాథలాగా నిలబడింది. ఏమైందో తెలియదు కానీ, ఏ ద్వారాలు తెరవబడ్డాయో తెలియదు కానీ, ఆయన్ని అని అభిమానించిన వారు అందరూ కూడా 5,000 పౌండ్లు ధనము తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టి, అమ్మా కానుకగా మేము ఇస్తున్నాము, ఆ దైవ సేవకుని కుటుంబము అనాథగా ఉండకూడదని చెప్పి 5,000 పౌండ్లు తీసుకొచ్చి చేతికి ఇచ్చారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు అంత ధనము తను బ్రతుకుంటుండగా ఏదైనామో చూడలేదు కానీ తను చనిపోయాక మరింత శ్రద్ధ తీసుకున్న దేవుని చేతిలో ఏ లోటు లేకుండా వారి తరాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ప్రియమైన దేవుని సంఘమా, ఆకాశ పక్షులను పోషించు దేవుడు నిన్ను నన్ను మర్చిపోడు. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడువైన మా గొప్ప దేవ, కృపగల రాజా, జీవాధిపతి సర్వాధికారి, నీ కరుణవాత్సల్యమును బట్టి స్తోత్రాలు. కరుణించండి, కృప చేయండి, ఈ దినాశీర్వాదంతో నింపు నడిపించండి. పక్షులను పోషించే దేవుడువు నువ్వు, అడవి పువ్వులకు రంగులు దిద్దగలిగిన తండ్రివి నువ్వు. నన్ను మర్చిపోవు, మమ్ము మర్చిపోవు, జ్ఞాపకం చేసుకున్న తండ్రివి గనక స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మిక్కిలి బ్రతిమలాడుచు వేడుకుంటూ స్తుతించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి.